बीजेपी राष्ट्र నాయకుడు దరువు ఎల్లన్న తల్లి మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నిన్నటి రోజున గౌరవనీయులు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఒక మానవత దృక్పథంతో ఒక బీజేపీ నాయకుల వల్ల తల్లి చనిపోతే वाले दुखों तो उ वार परामर्शन की बंडी संजय गार वस्ते इकड़ एल्लारेड्डीपेट मंडल में कुंदर छोटा मोटा टीआरएस नायक एदो चाकोनी बंडी संजय गार अकने को वैरल आ वीडियो चूसम काक वार्चम सिग्गुने टीआरएस नायक అడ్డుకుందాము అనే ఆలోచన వచ్చినప్పుడు వారికి కొంచెం సిగ్గు ఉండాలి. అతను వచ్చే పని ఏంటిది, అతను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిండు, ఇంకా వీళ్ళు మాట్లాడతారు దొంగచాటన బండి సంజయ్ గారు వచ్చి వెళ్ళిరంటారు. దొంగచాటన కాదు, ఒక పులిలా వచ్చిండు. తను హైదరాబాద్ నుంచి బయలుదేరి సిద్దిపేట మీదుగా ముస్తాబాద్ నుండి ఇల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లికి దరువు ఎల్లన్న వారి కుటుంబాన్ని పరామర్శిస్తే వీలు ఏదో సాధిస్తామని ఎల్లారెడ్డిపేట మండలంలో అడ్డుకుంటామని ఇంత నీచానికి దిగదారు ఈ టిఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతున్నా టిఆర్ఎస్ నాయకులను, వీళ్ళు దేనికోసం అడ్డుకుంటారట? రైతుల కోసం, వరి ధాన్యం కోసం అడ్డుకుంటారట. ఈ 7 సంవత్సరాల నుండి ప్రతి గింజ మేమే కొంటాం, నల్ల గింజ కొంటాం, తడిచినా కొంటాం, ఏ రకం ఉన్నా మేమే కొంటామని చెప్పిన ఈ నీచులారా, మేము మిమ్మల్ని అడుగుతున్నా ఇన్ని రోజులు ఎవరు కొన్నారు? కేంద్రం కొంటే మేమే కొన్నామని చెప్పుకున్న మీరు నీతులు ఈ రోజు బండి సంజయ్ గారిని అడ్డుకుంటారా? అడ్డుకున్న దమ్ము మీకుందా? మీ ఈ కేటీఆర్ గారు ఈ నియోజకవర్గానికి వస్తే మా బీజేపీ నాయకులందరిని అరెస్ట్ చేస్తే తప్ప అతను ఇంటికి రాడు. మీకు దమ్ము ఉందా? ఈ రోజు బీజేపీ నాయకులే కాదు, ప్రజలే అడ్డుకుంటారు. కేటీఆర్ గారు ఎల్లారెడ్డిపేటకు వస్తే ప్రజలే అడ్డుకుంటారు, ప్రజలే ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతారు, ఇంకొకటి అవసరం లేదు. ఎన్ని హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చారా? ఇప్పుడు 7 సంవత్సరాలు గడిచిన పత్తు మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఉన్నావు, అది అడిగొద్దా? దానికి అడ్డుకోరా? ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్ ప్రాంగణం సమస్యలకు అడ్డాగా మారింది. ప్రైవేట్ వ్యక్తులు వాహనాలను పార్క్ చేసి వదిలేయడం, టాయిలెట్ నిరుపయోగంగా మారడం వంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. వంగర గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు నిమిత్తం సుమారు 280 ఎకరాలకు పైగా భూమిని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. కావాలి 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 కావా
మదేపల్లి మండలంలోని వంగర గ్రామం పివి నరసింహరావు విలేజ్ మాది 1965 లో పివి నరసింహరావు గారు ఉన్నటువంటి భూమిని దళిత పేదలందరికీ ఇచ్చినారు ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆ 1965 నుంచి ఈ రోజు వరకు మేము సేద్యం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాము అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పశువులను మేపుకుంటూ జీవనోపాధి చేసుకుంటారు ఈ రోజు ఇప్పుడు ఫ్రూట్ ప్రాసెసింగ్ పేరు మీద భూములు లాక్కుంటే పశువులు ఏమైపోవాలి మా బతుకులు ఏమైపోవాలి అనేటువంటి దాని మీద మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వకుండా ఉన్న భూములు గుంజుకుంటే మాత్రం ఊక్కునేది లేదు ఒకవేళ గుంజుకునేటువంటి పని చేసి ఉంటే మాత్రం మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అమర నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాము।